हाई फ्रेंड्स, ఈరోజు వీడియోలో నేను మీతో బీరకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి రైస్లోకే కాదు, దోశ, ఇడ్లీ, చపాతి, పూరిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నూనెనే వేసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 6-7 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత బీరకాయలని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బీరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పైన ఉన్న తొక్కునైతే తీయలేదండి, తొక్కుతో పాటే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకో. ఈ బీరకాయ పచ్చడిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బీరకాయలో నుంచి వాటర్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, బీరకాయలో నుంచే వాటర్ అయితే బయటకు వచ్చి కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, మనకి బీరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు బాగా మెత్తబడిపోయాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవద్దండి. ఆల్రెడీ మనము టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేడికే చింతపండు మెత్తగా అయిపోతుందండి, కుక్ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ బీరకాయ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఈ బీరకాయ పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంగువని కూడా వేసుకోవచ్చండి. ఈ ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పోపు సిద్ధమైపోయింది కదా. ఈ రెడీ అయిన పోపుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ టమాటో పచ్చడి రెడీ. ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.